హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. బ్రహ్మాస్త్ర అనే సినిమాలో షారూఖ్ ఖాన్ అనే ఒక ఇస్లామిక్ జిహాదీ మతోన్మాది హనుమంతుడి పాత్ర వేశాడా లేదా, ఇది దీని గురించి కొంచెం డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది. ఈ మధ్య మనకు కన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాను. హనుమంతుడి పాత్రలో ఈ షారూఖ్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లింని క్యాస్ట్ చేయడం, అతని చేత ఇటువంటి పాత్ర వేపించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చాలా విపులంగా పూర్తి ఆధారాలతో చూసి మాట్లాడుకుందాము. ఈ మధ్య ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ పాత్ర ఒకటి ఉందని ఈ మధ్య మనకి లీక్ అయింది. అంటే కొంతమంది సినిమాలో నటించిన నటీనటులు ఈ విషయం చెప్పారు. తరువాత ఈ విషయం గురించి కొంత చర్చ కూడా జరిగింది ఆన్లైన్లో. తరువాత ఈ విషయం పూర్తిగా కన్ఫామ్ అయింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆ సినిమాలోని ట్రైలర్లో నుంచి కొన్ని షార్ట్స్ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టాము. ఇక్కడ మీరు స్పష్టంగా గమనించండి, ఇక్కడ మీకు వెనకాల హనుమంతుడి యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. అసలు ఈ సినిమాలో ప్రతి దేవతాస్వరూపము ఒక్కొక్క అస్త్రంగా జన్మిస్తుందన్నమాట. ఇప్పుడు హనుమంతుడు మనకి ఆరాధ్య దైవము, హనుమంతుడు మనకి సాక్షాత్తు ఆ దైవస్వరూపం పరబ్రహ్మం. మనం హనుమంతుడిని దేవాలయం కట్టి పూజించుకుంటాము. హనుమంతుడిని ఎప్పుడు ఒక అస్త్రంగా కానీ ఒక శస్త్రంగా కానీ మనం భావించాం. ఆయన దైవస్వరూపుడు మనకి. అటువంటి హనుమంతుడి పేరుతో వీళ్ళు ఒక అస్త్రాన్ని సృష్టించారు. అంటే హిందువులను ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేద్దాము, హిందువుల యొక్క నమ్మకాలు విశ్వాసాలతో ఒక సినిమా కథ రాసి హిందువుల్ని వాళ్ళు ప్రేక్షకులుగా మార్చుకొని హిందువులు టికెట్ కొని సినిమా చూసేలా చేసి ఒక డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక వ్యాపారం అన్నమాట. అందులో తప్పేమీ లేదు. కానీ అందులో హనుమంతుడు అనే దైవస్వరూపాన్ని ఒక అస్త్రంగా చూపించడం అనేది మాత్రం నిజంగా చాలా తప్పండి. మన దేవుళ్ళందరూ కూడా ఈరోజు నిన్న మొన్న ఈ ఎడారి మతాల్లాగా నిన్న మొన్న మన దేవుళ్ళు, మన దేవతలు, మన మతము, మన యొక్క మత గ్రంథాలు అనేవి తయారు కాలేదు. ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఆ గురు శిష్య పరంపరగా మనకు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి ఈ ధర్మంలో ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా సరే కాస్త కించిత్ అయినా సరే వక్రీకరించి చూపించినా అది నిజంగా చాలా పెద్ద దోషం, అలా చేయకూడదు. సరే, వీళ్ళు హనుమంతుడిని ఒక అస్త్రంలాగా మార్చి చూపించారు. సరే, ఏదో వదిలేద్దాం. దానికి హనుమాస్త్రం అని పేరు పెట్టారు, తరువాత వానరాస్త్రం అని పేరు పెట్టి అలా రకరకాలుగా పేర్లు పెట్టారు. వానరులు ఎవరండి? దైవస్వరూపులు. ఒకసారి రామాయణం చదువుకోండి. అటు రామాయణంలో మనకి ఒక శ్రీరాముడు మాత్రమే అవతారాన్ని ధరించలేదు. శ్రీరాముడితో పాటు లక్ష్మీదేవి సీతాదేవిగా అవతారం ధరించింది. ఇంకా ఆయన శంఖ చక్ర గద ఇవన్నీ కూడా మిగతా శ్రీరాముడి యొక్క తమ్ముళ్ళుగా జన్మించారు. అంతేకాకుండా దేవతల్లోని ముఖ్యమైన దైవస్వరూపులందరూ కూడా వానరులుగా జన్మించారు. అలా ఆ దేవుళ్ళందరూ కూడా వానరులుగా, ఇంకా శ్రీరాముడి యొక్క తమ్ముళ్ళుగా, సహచరులుగా, ఫ్రెండ్స్గా, ఇలా రకరకాలుగా ఒక సైన్యంలాగా తయారై రావణాసురుడిని సంహరించారు. ఇది మనకి శ్రీమద్ రామాయణం చెబుతుంది. అందుకే మనం శ్రీరాముడితో పాటు ఒక్క వానరుల్లో ఒక వాలిని తప్ప అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి, హనుమంతుణ్ణి, ఇంకా ఈ ముఖ్యమైన నలుడు నీలుడు కూడా దైవస్వరూపాలే అన్నమాట. అంతకుముందు నలుడు నీలుడిని కూడా కలిపి పూజించేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కొంచెం తగ్గిపోయింది. కానీ వానరులందరూ కూడా దైవస్వరూపాలు. వాళ్ళు దేవతలే ఇలాగ రావణ వధ కోసం జన్మించారనేది సుస్పష్టం. ఇప్పుడు అటువంటి వానరుల్ని ఒక అస్త్రంలాగా చూపించడమే తప్పు. ఇప్పుడు ఆ వానరుల యొక్క పాత్రలో లేదా హనుమంతుడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిందే కదా ఈ పాత్ర. హనుమంతుడి యొక్క స్వరూపంగానే చూపిస్తున్నారు, ఒక్కొక్క దేవుడి యొక్క స్వరూపంగా ఒక్కొక్క అస్త్రాన్ని చూపిస్తున్నారు. అలా చూపించినప్పుడు హనుమంతుడి యొక్క స్వరూపంగా ఉన్నటువంటి అస్త్రంలో ఒక గోమాంసం తినే ఒక ముస్లింని ఆ పాత్రలో ధరింపజేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, మీకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, షారూఖ్ ఖాన్ ఇలా హనుమంతుడి యొక్క రూపంలో మనకు కనిపించనున్నారు. ఆయనది ఒక గెస్ట్ పాత్ర అంటే ఈ విషయం మనకి ముందులో కొంత కన్ఫ్యూజన్ ఉండేదండి. బ్రహ్మాస్త్ర 6 డేస్ అనే దాంట్లో ముందుగా అతను ట్రైలర్లో షార్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇందులో షారూఖ్ ఖాన్ ఈ పాత్ర ఇందులో కనిపించేది అని చెప్పేసి ఆయన చెప్పాడే. కానీ దీని గురించి కొంత చర్చ జరిగింది, ఇది షారూఖ్ ఖానా కాదా అని చెప్పేసి. తరువాత మౌని రాయ్,
మౌని రాయ్ అనే ఆమె తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఈ బ్రహ్మాస్త్ర సినిమా గురించి మాట్లాడుతూ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ రణబీర్ అలియా బచ్చన్ సార్ నాగార్జున్ సార్ షారూఖ్ ఖాన్ సార్ హ్యాజ్ ఆల్సో ప్లేడ్ ఎ గెస్ట్ అపియరెన్స్ ఇన్ ఇట్ అంటే ఇందులో షారూఖ్ ఖాన్ గారు ఒక చాలా చిన్న నిడివిలో ఒక హనుమంతుడి యొక్క పాత్రలో కనిపించబోతూ ఉన్నారంటే ఆల్రెడీ నాగార్జున్ గారికి కూడా ఇందులో నంది ఆస్త్రం అనేటువంటి ఒక గెస్ట్ పాత్రని ఇచ్చారు అంటే చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ పాత్ర అయినా కానీ చాలా ముఖ్యమైన పాత్ర అన్నమాట అలాగే ఈ హనుమదాస్త్రం అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర అన్నమాట ఈ హనుమంతుడి అస్త్రంలో ఒక గోమాంసం తినేటువంటి ఒక ముస్లింని క్యాస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటి అంటే మీరు హిందూ పురాణాల మీద సినిమా తీస్తారు కానీ మీకు హిందూ పురాణాలన్నా మీకు అవగాహన లేదు మీరు నిజంగా పురాణాలు చదివి ఉంటే ఈ విధంగా ఆ కథని ట్విస్ట్ చేసి రాయరు సరే ఏదో మీకు నచ్చింది ఏదో రకంగా రాసుకున్నారు సరే అలా మన దేవుళ్ళ యొక్క పాత్రలో ఒక ముస్లింని మీరు ఆ పాత్రకి ఎంపిక చేయడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి మీకు మీకంటే ఎలాగో ఒక మతం లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక గౌరవం లేదు ఒక వ్యాపారం తప్ప ఏదో ఒక విధంగా సినిమా తీసి వ్యాపారం చేసుకోవడం మీ ఉద్దేశం మీకు అంతకుమించి ఎటువంటి ఉద్దేశం లేదు అటువంటప్పుడు మీకు నచ్చినట్టుగా మా దేవుళ్ళ యొక్క పాత్రలు తయారు చేసి ఆ పాత్రలో ముస్లింల చేత నటింపజేస్తారా అవి మేము చూడాలా ఇది ఎంతవరకు న్యాయం అండి మేము బాలీవుడ్లో హిందువులు లేరా హనుమంతుడి పాత్ర వేయగలిగిన సమర్థత కలిగిన ఒక్క యాక్టర్ కూడా మీకు కనిపించలేదా మీకు కనిపించకపోతే కొత్త వాళ్ళని తీసుకురండి మేము చూస్తామండి ఏమి ఇబ్బంది లేదు మాకు ఒక భక్తి గల నిజాయితీ గల ధర్మం అంటే దేశం అంటే మా హిందూ దేవుళ్ళు అంటే గౌరవం గల ఏ వ్యక్తినైనా తీసుకొచ్చి మీరు మంచి సినిమా తీయండి మేమందరం తప్పకుండా చూస్తాం ఇలా మా మనోభావాలు దెబ్బతినేలా ఒక ఈ షారూఖ్ ఖాన్ గారు ఆయన ఒక ముస్లిము ముస్లింల యొక్క నమ్మకం ఏమిటి ముస్లింల యొక్క నమ్మకం ప్రకారం ఆ షారూఖ్ ఖాన్ గారు ఆయన కాదు ఎవరైనా సరే ఆవు యొక్క మాంసం తినందే వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళలే జన్నతులోకి వెళ్ళలేమని చెప్పేసి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి ఏదో దానికి ఆధారంగా వాళ్ళు వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో అక్కడ ఇక్కడ కొన్ని రెఫరెన్సులు చూపిస్తున్నారు అందుకే వాళ్ళు బక్రీద్ వచ్చినా ఈద్ పండుగలు వచ్చినా ఏ పండుగలు వచ్చినా ముందుగా ఆవు మాంసం అంత ముక్కైనా తింటారన్నమాట అలా మనం ఎంతో ప్రేమతో పూజించుకునే ఒక మాతృస్వరూపంగా భావించి ఒక దైవ స్వరూపంగా ఆవులో సకల దేవతలు ఉంటాయి గోమాతను అసలు ఆవు అనకూడదు గోమాతలో సకల దేవతా స్వరూపం గోమాత గోమాతలు అందరు దేవుళ్ళు ఉంటారు అటువంటి గోమాత పాదాలకు నమస్కరిస్తాం గోమూత్రం మూత్రం కాదు అసలు అది ఒక పరమ ఔషధం అది అమృతం గోమయం ఇంకా మహా అమృతం అది ఇటువంటి గొప్ప గౌరవం రెస్పెక్ట్ కలిగినటువంటి ఈ హిందువులు ఈ గోమాతను పూజిస్తుంటే ఆ గోమాతని వీళ్ళు చంపుకొని తింటారు దాని గోమాతను చంపుకొని తింటే కానీ వాళ్ళకి జన్నతలోకి ఎంట్రీ లేదంటే కట్టు కథలు కొన్ని చెప్తున్నారు మరి అలా రోజూ కాకపోయినా అప్పుడప్పుడు అయినా సరే ఇలా గోమాంసం తినేటువంటి ఒక వ్యక్తి హనుమంతుడి పాత్రలో నటించడం అనేది సమంజసం కాదని నాకైతే అనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఇలా మనం చేసినట్లయితే ఇంకా తరువాత రాబోయే సినిమాల్లో షారూఖ్ ఖాన్కి శివుడు పాత్రిస్తారు తర్వాత రాబోయే సినిమాల్లో అమీర్ ఖాన్కి కృష్ణుడు పాత్రిస్తారు ఆల్రెడీ ఆదిపురుష్ సినిమాలో మనకి సైఫ్ అలీ ఖాన్కి రావణాసురుడు పాత్ర ఇచ్చారు మన దేవుళ్ళు అంటే వాళ్ళకి గౌరవం లేదండి వాళ్ళ మతమే చెప్తుంది ఈ ఎక్కడ కనపడితే అక్కడ హిందువుల్ని చంపమని హిందువులు కాఫీర్లని మన దేవుళ్ళ విగ్రహాలు పగలగొట్టమని చెప్తుంది గుళ్ళు పగలగొట్టమని చెప్తుంది వాళ్ళ గ్రంథం 26 వాక్యాలు ఉన్నాయి ఖురాన్లో ఎక్కడ కనపడితే అక్కడ కాఫీర్లను చంపమని ఇంకా మన దేవుళ్ళు అంటే మన దేశం ఉన్న వందే మాత్రం పాడమంటారు మన భరతమాత గురించి విమర్శిస్తారు మన దేవుళ్ళని హేళనగా చాలా రకాలుగా నీచంగా విమర్శిస్తూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళని మన దేవుళ్ళ పాత్రలో నటింపజేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు ఆల్రెడీ అమీర్ ఖాను మన దేవుళ్ళని ఎంత ఘోరంగా పీకే సినిమాలో అవమానించాడో వాడికి ఎటువంటి బుద్ధి చెప్పారో ప్రేక్షకులు హిందువులందరూ కలిసి బాయ్కాట్ అమీర్ ఖాన్ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా అని చెప్పేసి మీరు చూశారు మీరు అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు హనుమంతుడి పాత్రలో ఈ
ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాది జిహాదీని నటింపజేయడం అనేది నేనైతే పూర్తిగా ఖండిస్తున్నానండి, అసలు అంగీకరించను. ఈ సినిమా నిర్మాతలు కొంచెం కూడా హిందువుల యొక్క మనోభావాల గురించి, కొంచెం కూడా హిందువుల యొక్క ఆ శాస్త్రాల యొక్క గొప్పతనం గురించి, ఆ దేవుళ్ళ యొక్క ఔన్నత్యం గురించి, గౌరవం గురించి వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించింది కేవలం విఎఫ్ఎక్స్ పెట్టేసి, కొంచెం స్టార్డమ్ ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టేసి నటింపజేసి మంచి విఎఫ్ఎక్స్తో ఒక సినిమా అనేది నిర్మించేసి హిందువుల్ని ఏదో రకంగా బుట్టలో వేసి ఈ సినిమా చూపించేసి మనం డబ్బు సంపాదించుకున్నాం అనే ఆలోచనే ఉంది. కానీ ఎక్కడా కూడా మనం ఇప్పుడు హిందువుల యొక్క చాలా పవిత్రమైన గ్రంథాల ఆధారంగా సినిమా తీస్తున్నాం కదా, మరి అలా హిందువుల యొక్క పురాణాల నుంచి మనం ఆ పురాణాల్లో కాన్సెప్ట్స్ ఆధారంగా సినిమా తీసినప్పుడు, హిందువుల యొక్క దేవుళ్ళని మనం ఇందులో చూపించినప్పుడు వాళ్ళకి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఆ హిందూ శాస్త్రాలకు మరియు ఆ దేవుళ్ళ యొక్క శక్తులకు, ఆ దేవుళ్ళ యొక్క ఔన్నత్యానికి ఏమాత్రం వక్రీకరణ అనేది జరగకుండా చాలా ఒరిజినల్గా, చాలా క్రియేటివ్గా, అసలు చాలా గౌరవంగా సినిమా తీయాలి అనేటువంటి ఉద్దేశం వీళ్ళకి ఉన్నట్టయితే నాకు కనిపించడం లేదు. వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి తెలిసేలా, వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి హిందువు మీద ఉంది. కాబట్టి ప్రేక్షకులు మీరే ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు సమంజసం. ఇలా ఒక గోమాంసం తినేటువంటి మరియు గోహత్యను ప్రోత్సహించేటువంటి ఒక షారూక్ ఖాన్ అనే ఒక ముస్లింని ఇలా హనుమంతుడి పాత్రలో నటింపజేయడం అనేది నాకైతే కరెక్ట్గా అనిపించండి. మీరు ఆలోచించండి ఒకసారి. హరి ఓం.